నేను సిల్వర్ స్పూన్ తో పుట్టా, సిల్వర్ స్పూన్ తోనే ఈనాటి వరకు బతుకుంటా. నువ్వు నీ తాత ఎంతరా, ఎంత మీ తాత 2000 రూపాయలు రోడ్డు పనులు చేసేటువంటి వాడు. నాకు నువ్వు మీ తాత పులివెందులు చేరే నా పొద్దుటికే నాకు పులివెందు రాత్తాడిపత్రి పులివెందు అనంతపురం బస్సులు ఉన్నాయి. నీ సంగతి ఆయన చెప్తావా? ఆయన నుంచి ఊర్లో తరుగుతే పులివెందులపై ఆ ఎరుకలోలకు నాయకత్వం వహించాం. కానీ రాజారెడ్డి ఒక మాట చెప్పాల, చాలా బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, చక్కటి రాత ఉంది. అక్కడ మాకు పులివెందుల్లో ఎరుకలోలు ఉన్నారు, వాళ్ళకు వేరే పదేం లేదు, ఎరుకలోలు అంటే ఎస్టీస్. వాళ్లకు ఆ సంతకు వచ్చిన వాళ్ళందరినీ కొట్టి ఆ డబ్బు సంపాదించేది వాళ్ళ వృత్తి. ఏదో ఈయన చదువుకున్నాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ బలపనుపై ఆయన తెచ్చుకున్నారు. తెచ్చుకొని వాళ్ళకు నాయకుడయ్యాడు. ఆ పోలీస్ స్టేషన్ పోయి పోలీసు దగ్గర అదో ఇదో మాట్లాడి రెండు మాటలు మాట్లాడి ఏదో వాళ్ళు నడిపించుకొని రావడమో లేకపోతే దాంట్లో భాగమో సాగమో నాకు కనిష్ట కదే లేదు. కానీ వాళ్ళ అండతో బతికినటువంటి వాడు. తర్వాత మంగంపేటలో గల్లు పడ్డాయి, వెరైటీస్ అవి ఆనాడు ఈనాడు కూడా విపరీతమైనటువంటి డబ్బు సంపాదించేటువంటి అదొక ప్రాజెక్ట్. అక్కడ వెంకట సుబ్బయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు ఇంకోరికి ఏదో తకరారు వస్తే ఈయనకు ఏదో 4 మనుషులున్నారు ఎరుకలోళ్ళు ఉన్నారు ఈ తకరాలకు పనికి వస్తారని పాపం ఈ రాజారెడ్డి అటు తీసుకుని పోయి పెట్టారు. ఏదో ఒక 6 నెలలు సంవత్సరం బాగానే ఉంది. ఇది ఎట్లా బా మనకు మన కళ్ళు సరైనట్టు కాదు కదా, మనకు ఏదైనా కనపడితే కదండి ఏమైనా సరే కొట్టేయాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి సన్నగా సఫా చేశారు. ఆ సఫా చేస్తే రాజశేఖర్ రెడ్డి పైన హత్యా ప్రయత్నం జరిగింది సెక్రటరేట్లో. ఇవి ఇది ఏదో నేను కల్పించి చెప్పాడు కదా. అక్కడి నుంచి డబ్బుల మొహం చూశాడు బాగానే ఉంది. ఆయనకు బసిరెడ్డి గారిని ఒక ఆయన మంత్రి ఉండేటువంటి వాడు పులివెందుల్లో, ఆయన మంత్రిగా ఆయన అట్టహాసమ ఆయన కథ ఎవరు చూసి ఎట్లాగైనా సరే మావాడు కూడా మంత్రి కావాలని ఏ తండ్రి కూడా లేనంత ప్రేమ రాజశేఖర రెడ్డికి వాళ్ళ తండ్రి పైన ఉంది. ప్లాన్ రాజశేఖర రెడ్డి చేసేవాడు, తండ్రి ఎగ్జిక్యూట్ చేసేవాడు. ఎవడంటే వాడు సరే కొట్టు బాధ్యత కొట్టే అంతే ఆయన తెలిసింది. నాతో ఎప్పుడనేవాడు దివాకర్ ఏం చేస్తాను దివాకర్ ఈ ముస్లిం నా కొడుకు ఏంటో చేస్తాడు అని నాన్నెత్తుకొస్తాడు. అవులే బ్రదర్ సరిపోతే నీ గొప్పతనం, సరిపోకపోతే ముస్లిం నా కొడుకు అని తిట్టని చెప్పేటట్టు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ లక్షణాలన్నీ వీరి దగ్గర ఉన్నాయి, వాళ్ళ ఆయన ఒప్పుకున్నాడు. అది దాంట్లో చెప్పినటువంటి దాంట్లో ఈయన వాళ్ళ నాయన ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఏ ఒక్కరి దగ్గర కూడా ఈనాడు బ్లాక్ మనీ ఎంత ఉందో ఎవరిది లేదు మాకు తెలియదు. క్యాష్ హార్డ్ క్యాష్ బ్యాంకుల్లో రమారమి 1000 కోట్ల రూపాయలు దిస్ జెంటిల్మెన్ ఈస్ హ్యావింగ్ యాజ్ ఆన్ టుడే. అంత డబ్బు ఉన్నాడు రా అన్నా రా అంకుల్ అని చెప్పి ఏదో వచ్చి సచ్చితే అదూరోకంగా ఉన్నాడు. వచ్చి రావడంతోనే డబ్బు ఇవాళ ఎంతమందికి ఎంతమందితో డబ్బులు వసూలు చేశాడు సార్. మీకు ఓ మాట చెప్పబోతున్నా, ఈయన రేపు కొత్తగా బంధుత్వం చేశాడు మన మోడీ గారితో, 1500 కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నా అంట. అయితే మీరేం భయపడదండి, లేకపోయేట్లే తప్ప ఎవరికి ఇచ్చి ఏమీ చేయడం అది ఆయన సిద్ధాంతం. నాకు అర్థం కాదు మా సామాజిక వర్గం రెడ్డి దాని దొంపదిగా. నేను రెడ్డి కాదేవయ్యా, నేను సొక్కం రెడ్డి. మా ఇంట్లో ఎవరు వేరే రకంగా లేరు, అంతా రెడ్డిమే. మా మాటలు ఆయన ఒడే రెడ్డి. దానివల్ల రెడ్డి సామాజిక వర్గం పైన ఇతరుల పైన ఇతరులకు ఎంత అసహ్యము ఎంత బాధ ఎంత కోపము ఉందో ఆయన అర్థం చేసుకోవట్లే. ప్రతి ఒడు వచ్చేది అన్న రెడ్డి రెడ్డి ఏం భాయ్ నేను అడుగుతున్నా ఏం చేశాను నువ్వు మంచి ఏదో చెప్పు. ఇప్పటికీ అడుగుతున్నా పాప కష్టపడి తిరుగుతున్నాడు నో డౌట్ ఎండకు తిరుగుతున్నాడు. నేను ఇది చేస్తాను అని కాంక్రీట్గా ఒక్క మాట చెప్తున్నావా అని నేను అంటున్నా. చెప్పడం 24 గంటలు ఆ చంద్రబాబు నాయుడు ఆడున్నాడేమో ఆ మహానుభావుడు మా తెలుగు తిట్టి 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 చంపుతాడు, ఉరిదీయాలంటాడు, తన్నాలంటాడు, కొట్టాలంటాడు. అది మన పులివెన్నెల్లో అయితే సరిపోతుంది, తప్పుడు ఈ రాష్ట్రంలో సరిపోతుందా అది
ఇప్పుడు కొత్త బంధుత్వం ఏర్పడింది. అది రోజంతా అట్లా అట్లా ఉంది. అది నేను నేను మనవి చేస్తున్నా. చాలామంది చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ నుంచి తిరోగమనం పట్టాడు. ఏం చెప్పారు అప్పుడు, బాబు నీకు తప్పకుండా స్పెషల్ స్టేటస్ ఇస్తామనేటువంటి మాట ఆయన ఎదురుగా కాదు నా ఎదురు కాదు వెంకటేశ్వర సాక్షిగా చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ ఆయనకు ద్రోహం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు సార్? మా పైన కాదు ఇది, మీ పైన కచ్చ ద్వేషం, మీ మీ శత్రుతను అతను భయపడుతున్నాడు. దానికి మీరే తక్కువైన లాస్ట్ టైం బీజేపీ అదే మన వాజ్పేయి గారు ఉన్నప్పుడు చక్రం చెప్పినారు కదా, అది అతనికి ఉన్నటువంటి భయం. నేను మీకు ఇది ఎన్నిబార్లు చెప్పింటా, లేదు దివాకరేటట్టు ఏది లేదు. పరిస్థితులు అట్లా వస్తున్నాయి. మీరేమంటారు, మాట్లాడితే నేను ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా అంటారు మీరు. ఏది సార్ నాకు అర్థం కాదు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు ఇంకా చాలదా మీకు, ఇంకా ఆశ ఉందా ఈ పైకి పైన? వద్దు, ఇక రావాలా మీరు పైకి రావాలా? ఈ దేశాన్ని ప్రధానమంత్రి అయితే ఆశించి మేము సంతోషించే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఉంటారు. నేను ఇంకో మాట చెప్తా, నేను ఇంకో మాట చెప్తా, ప్రజోడు కుటుంబ పాలన అనేవాడే. నాకైతే అర్థం కాదండి కుటుంబం పాలన ఇట్లా 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 చెమటో వచ్చి మీ కుటుంబంలో వచ్చిన సంక్షోభాన్ని సర్దిద్దుకొని మీ స్వశక్తితో మీరు కష్టపడి దాన్ని ఇట్లా అని ఈ పార్టీని అభివృద్ధి చేశారు. ఇది ఇది మీ సొంత పార్టీ, ఇది మీ ఆస్తి, దీంట్లో ఎవరికి సందేహం లేదు. రేపు లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఏం సార్ నాకు అర్థం కాదు, వై నాట్ ఈస్ ఈ నాట్ కేపబుల్ డిడ్ ఎనిబడి టెస్ట్ డిడ్ ఎనిబడి సేస్ దట్ ఈస్ నాట్. కాబట్టి అది కాదు, రాజకీయాలలో ఏ కులం వాడైనా ఏ మతస్థుడైనా శక్తిని ముందుకు పోవాలి, వాడిని పికప్ చేసుకుంటారు. మరి నేను సంపాదించిన రాష్ట్రంతో నా కొడుకు పవన్ తీయాలా? ఇక్కడ 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 జయదేవ్ ఉన్నాడు, జయదేవ్ వాళ్ళకి ఎంత ఆస్తి, కోకొల్లల ఆస్తి, అది జయదేవ్ తప్పగా ఎవరికైనా పోతుందా? నో నో, ఇది మీ సొంత ఆస్తి. దేర్ ఈస్ నో డౌట్, వన్ డే ఆర్ అదర్ డే యు హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ దట్ ప్రాపర్టీ దట్ ఈస్ తెలుగుదేశం టు మిస్టర్ లోకేష్. నేను ఇంకో మాటకు చెప్తా, ప్రతి ఒక్కడు దానమే దానప్పగాడు కూడా మాట్లాడతాడు, 2 ఎకరాలు 2 ఎకరాలు మీ అబ్బా మీ కంటలు కెత్తున్నది లోకేష్, ఐఎమ్ సారీ లోకేష్ గారు, జగన్ మీ నాయన పదవాలే, మీ తాతకు ఎత్తున్నది రా ఆస్తి, ఆయనకు 2 ఎకరాలే అంబాలి. ఇవాళ ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్ ఆయనేం పనిచేశాడు, ఆయన పెట్రోల్ బంకులో పెట్రోల్ పోతాడు. నాకు పెట్రోల్ బంక్ ఉంది, నేను 10,000 రూపాయలు ఇస్తాను చేతు. ఆ రోజు ఆయనకు 10,000 కూడా లేదు, ఇవాళ ఎట్లా అయినాడు? అదృష్టం, కృషి, పట్టుదల, ఈ 3 ఎట్లా బుద్ధి పుట్టి పుట్టిందో పుట్టింది ఆ హెరిటేజ్ అనేది అన్ని ఒక పాలదాన్ని. మామూలుగా అయితే ఏం పాలమ్మ అనుకుంటు, ఓయమ్మా ఓయమ్మా ఆ పాలు ఈరోజు 3,000 కోట్లు దాటిందని అన్నారు నాతో. నేను చెప్తున్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రూపాయి సంపాదించాల్సిన అవసరం లేదు కుటుంబానికి, లోకేష్కి అంతగా అవసరం లేదు. వాడు ఉన్నాడు బుజ్జి బుజ్జి బాబాయ్, వాడు దేవాంశ్, వాడికి వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ కష్టపడే దాన్ని 2,000లో బహుశా ఇంకో 4-5 వేలలో 10,000 కోట్లు చేస్తాయి. ఎందుకే చంద్రబాబు నాయుడుకి డబ్బు నేను అడుగుతున్నా ఎక్కడికి? అరే మాట్లాడితే పోలవరం ఏందో జరిగింది, ఏం జరిగింది నాయన పోలవరంలో? ఆ పాపం ఏదైనా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్కు రావాలి తప్ప మరెవరు కాదు. ఈ టాల్స్టాయ్ అనే కంపెనీ హోప్లెస్ కంపెనీ, ఇది లాభం లేని కంపెనీ. అంత పెద్ద పనిచేసేటువంటి శక్తి లేకపోయినా మా వాడికి ఏదో ఏదో ఎలా పుట్టింది మా వాడికి కిరణ్కు, సో టాల్స్టాయ్కి ఇచ్చాడు. బాబు గారు అధికారం లేకొచ్చిన తర్వాత చూస్తే ఆయనకే బోకూరుగా 19 లోపల ఎలక్షన్ లోపల నేను ముగిస్తాంటారు. ఎట్లా ముగిస్తారు సార్? మీరు ఎట్లా పని చేస్తారు సార్? మీ దగ్గర చెప్పలో మీ దగ్గర 1 రూపాయి లేదు, మీ దగ్గర ఎట్లా చేస్తారు?
ఆయనకు నమ్మకం విశ్వాసం ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ పైన. నేను ఎలక్షన్లో ఎంపీకి ఎలక్షన్లో పోటీ చేసే రోజుకు మా అనంతపూర్లో బీజేపీకి టికెట్ ఇవ్వాలి, అనంతపూర్కి టికెట్ ఇవ్వాలని సీఎం గారు, వెంకయ్య నాయుడు గారు వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. నేను ఫోన్ చేస్తే సీఎం గారికి, సారీ సార్ మీరు బీజేపీకి ఇచ్చేటట్టుకంటే రామ్రావు నేను మాలుకుంటాను, నేను పోటీ చేయనండి ఎంపీకి అని చెప్పాను. నేను వెంకయ్య నాయుడు గారికి కూడా చెప్పాను, సార్ మీ వాడు వస్తే, మీ బీజేపీ వస్తే నేను మట్టాస్, ఐఎమ్ సారీ, ఐ ఓట్ కట్టెస్, ఐ విల్ కన్ఫైన్ టు మై థాట్ పత్రి అనేటువంటి మాట చెప్పాడు. మరి వాళ్ళు ఏం అవస్థ పడ్డారో నాకు తెలియదు, కానీ ఏదో నాకు టికెట్ ఇచ్చారు, మేము గెలిచాము. ఈ మాటతో చెప్తున్నా అంటే ఆనాడు బీజేపీ అనేది ఎక్కడా లేదు, కేవలం చంద్రబాబు నాయుడు యొక్క దయాదాక్షిణ్యం వల్ల రెండు ఎంపీ టికెట్లు, రెండు ఎంపీలు, ఒక 5 మందో 6 మందో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎందుకు చంద్రబాబు నాయుడుకు నాకున్నంత బుర్ర తెలివి లేదా? రెండుగా ఉంది, లేదు. ఇది సెంట్రల్లో ఏదో బీజేపీ వస్తుంది, పోతే పోయిందమ్మ 4 సీట్లు, ఏదో వాళ్ళతో బాగుంటే రాష్ట్రము లాభపడుతుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన ఆ పని చేశారు తప్ప మరొకటి కాదు. ఒక సంవత్సరం లోపలే సీఎం గారు, నేను, మా మంత్రి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఎంపీలు అందరం కలిసి జైట్లీ గారి దగ్గర పోయాం. జైట్లీ గారు మీటింగ్లో ఉన్నారు, మేము ఆయన వచ్చేదానికి ఒక 5 నిమిషాలు అయితే మేము కూర్చున్నప్పుడు నేను సీఎం గారికి చాలా స్పష్టమైన, సార్ యూ మస్ట్ లిజన్ హియర్. సీఎం గారు మేమంతా కూర్చున్నప్పుడు నేను ఆయనకు చెప్పాను, ఇది కొనసాగే కాపురంగా సార్, ఎప్పుడో ఊరు విడాకులు తీసుకోవాలంటే ఈయన ఏమిటికి స్పందించడం కదా అంటాడు అంతే ఈ పెద్ద మనిషి. వెంటనే అవును కాదని చెప్పేటువంటి మనస్తత్వం లేదు ఆయన దగ్గర, ఇట్లా అన్నాడు. నేను తర్వాత చెప్పాను, ఇప్పటికి నేను 2 మార్లు ఆయన దగ్గర పోయి ప్రధానమంత్రి దగ్గర పోయి టీ తాగిన, టీ తాగిన సందర్భంలో నేను స్పెషల్ స్టేటస్ గురించి నేను ఆయనతో మాట్లాడితే నాకు సరైనటువంటి సమాధానం కూడా రాలే. కడాక మా ముఖ్యమంత్రి గారు మరి ఇట్లని అన్నాడు ఆయన, అది కూడా అన్నా నాకు అర్థమైంది నాయనో ఇది జరిగేది కానీ. నేను అప్పుడే చెప్పాను, సార్ మనకు ఇది కుదిరే బంధం కాదు, ఏదో రోజు విడాకులు తీసుకోక తప్పదు, మీరేందో స్పెషల్ స్టేటస్, స్పెషల్ స్టేటస్ని పని మాట లేనట్టుగా ఆయన చుట్టూ తిరుగుతున్నాడు, సార్ రా సార్ సారీ అనేటువంటి మాట నేను చెప్పినప్పుడు ఇట్లా అన్నాడు. ఈయన మీద మాట్లాడండి అన్ని తల ఊపుతాడు, మనంతగా మనం అర్థం చేసుకోవాల్సింది తప్ప నోరు పేది మాట్లాడు. ఆ డబ్బు విషయంలో కూడా ఆయన్ను మోసం చేశాను, స్పెషల్ స్టేటస్లో ఏమొస్తుందో చెప్పు, దాంట్లో ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి లాభ నష్టాలు నయా పరిస్థితితో సహా చెప్పవయ్యా, అంతకు తక్కువ లేకుండా అంత ఎక్కువే ఇస్తాము, నువ్వు ఒప్పుకో అంటే బోల్తా పడ్డాడు మన ముఖ్యమంత్రి. అయితే నాకైతే నమ్మకం లేదు, బోల్తా కాదు, బోల్తా పడ్డట్టుగా నటించాడు. ఎందుకు నటించాడు అది కూడా అడిగా, ఏం చేస్తావు చెప్పు దివాకర్ రెడ్డి, ఆయన అధికారంలో ఉన్నాడు ఆయన దించుతావా అని లేదు మన చేత కాదు, ఏదో ఎట్లో అట్లా మర్యాదగా ఆయనకు ఇట్లా సలాం పెట్టు అట్లా సలాం పెట్టు ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటే రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళు అవుతాం. ఈరోజు ఆయనతో కొట్లాడితే ఏమవుతుంది, ఏమవుతుంది చెప్పు, నువ్వు ఏమవుతుంది అని అన్నాడు. నిజమే, కానీ మన వాళ్లకు ఎందుకో అర్థం కాదు, మా వాడు జగన్ గారికి అంతకో అర్థం కాకుండా స్పెషల్ సార్ నేను ముక్కు తగ్గో పెట్టుకుంటా, ఈ నరేంద్ర మోడీ ఉన్నంత వరకు స్పెషల్ స్టేట్ అనేటువంటి మాట రాజులాగా రాదే రాదు, ఇది నేను ఇవాళ చెప్తాను, ఇది 4 సంవత్సరాల క్రితం చెప్పా, వారికి చెప్పే ఆయన నాయంత తొందరగా బయటపడేవాడు కాబట్టి అన్నిటికీ తలకాయ ఉంటాడు ఆయన. ఇట్లా మోసం చేశాడు. ఏది తప్పు జరిగింది చంద్రబాబు నాయుడు వల్ల ఈ స్పెషల్ స్టేటస్లో ఆయన చేసిన తప్పు ఏమిటో చెప్పాలా? గుణుడా గుణుడా నువ్వు ఎట్లా పెట్టుకుంటా ఉంటే నా వల్ల కొద్దంట, ఎట్లా 10 రూపాయలు సంపాదించాలా, ఈ రాష్ట్ర ప్రజలు ఫెయిల్ చేయాలని. ఇప్పుడు
అవన్నీ తెలిసినా ఒప్పుకున్నాడు కాబట్టి కళకు అదే సార్ ఆ పోలవరం మా కంటికి కనపడుతుంది. ఒక మాట స్పష్టంగా మనం చేయాలి, మా మిత్రులు కూడా ఎవరు స్పష్టంగా చెప్పడం లేదని నాన్న మనం, అది 57,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర అయ్యేటువంటి ఈ ప్రణాళిక. వాళ్ళు ఏం చెప్పారు, మిస్టర్ చంద్రబాబు నాయుడు మేమంతా మేమే భరించుతాము, నువ్వేదో చిల్లర ఖర్చులకు ఒక 17,000 కోట్లు మాత్రం నువ్వు భరించు, ది రిమైనింగ్ ది ఎంటైర్ అమౌంట్. నీకు నీ ఆశయం ప్రకారం 1919 లోపల నీకు దాన్ని పువ్వుల్లో పెట్టి నీకు ఇస్తామంటే పాప ఇది ఆయన మర్చిపోయాడు. ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఆనాడు రాజు మన ముఖ్యమంత్రి అయినటువంటి అంజయ్యను అవమానపరిచాడు. అక్కడి నుంచి ఎన్టీ రామారావుకు రగిలి రగిలి ఇవాళ ఈ పార్టీ పుట్టి అధికారంలోకి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు తెలిసినా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏ ముఖ్యమంత్రి కూడా 29 సార్లు ఒకే పది పైన తిరిగినటువంటి వాళ్ళు లేడు. కనుక ఏదో స్టేటస్ లో కానీ ఇంకో దాంట్లో కానీ ఎక్కడ కూడా ఆ గట్కరి గిట్కరి ఎవరు ఆయనకు సమానం కాదు. కాకపోయినా సరే వాళ్ళ ఊరిపై చేతులు పట్టుకొని భంగంపై ఏదో చేసి